ఏం పేరు? నా పేరు రమేష్ నాయుడు. ఏది విజయనగరం? విజయనగరం. అది విజయనగరంలో ఈసారి ఎలా ఉంది పరిస్థితి? ఎమ్మెల్యే 4 సంవత్సరాలు పనితీరు, రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే పరిపాలన అంటే కొంతవరకు బాగానే ఉన్నది. ప్రస్తుతానికి అయితే మార్పు రావచ్చు అని అనుకుంటున్నారు అందరూ కూడా. డిప్యూటీ స్పీకర్ కదా, మన జిల్లా అభివృద్ధికి కానీ మీ విజయనగరం అభివృద్ధి ఏ విధంగా చేసి? విజయనగరం అభివృద్ధి అంటే పూర్వం జరిగిన అభివృద్ధి, ఇప్పుడు ఏం లేదు. కొత్తగా శిలాపలకలు వేయడాలు, ఉన్నవాడిని మళ్ళీ శంకుస్థాపన చేయడాలు జరుగుతున్నా తప్ప పూర్వం పెద్దగా ఏం ఒరిగిపోయింది ఏం లేదు. 4 సంవత్సరాలు బాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఆయన పరిపాలన అయితే సామాన్య మానవుడు బతికి విధానం అయితే లేదు. ఇబ్బంది పడే పరిస్థితి ఈ పని, చిన్న చిన్న వేస్ట్ పథకాలు పెట్టి సామాన్య మానవుడికి సరైన ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగిపోయి యువత అంతా పాడైపోతున్నారు. 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు, 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎవరి హయాంలో డెవలప్మెంట్స్ బాగున్నాయంటే ఏం చూద్దాం? ఏదైనా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అనుభవం వ్యక్తి, రాజకీయ పరంగా అనుభవం వ్యక్తి. ఆయన అయితే ఏమైనా చేయగలడు. యువతకు మంచి ప్రోత్సహించి ఉద్యోగాలు కల్పించగలడు, కొన్ని కంపెనీలు తేగలడు, సంపదను సృష్టించగలడు. అదైతే మా నమ్మకం. పథకాల గురించి ఏమంటారు? పథకాల గురించి అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పథకాలు పెట్టారు, కానీ యాక్చువల్గా ఆయన పథకాలు అయితే పెట్టకూడదు. మన మినీ మేనిఫెస్టో ఒకటి పెట్టారు, ఆ పథకాల గురించి మీ అభిప్రాయం? కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. ఏం బాగున్నాయి, ఏం బాగున్నాయి? మహిళలకి ఫ్రీ బస్సు పెట్టడం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, 20 లక్షల మందికి ఉద్యోగాలు కానీ అవి నచ్చాయి నాకు. మళ్ళీ ప్రతి ఇంట్లో నెలకు 15 రోజులు చూపులు అనేది నాకైతే నచ్చలేదు. ఎవరిని ఎవరు ఫాలో అవుతున్నారు? ఎవరిని ఫాలో అవుతున్నారు? ఒక రాష్ట్రాన్ని చూసి ఇంకో రాష్ట్రం ఫాలో అవుతున్నారు. ఇక్కడ రాజకీయం స్వచ్ఛందంగా శుభ్రంగా రాజకీయం చేద్దామన్నా చేసిన వాడు చేయనీయట్లేదు, చేసి కూడా సరిగ్గా చేయట్లేదు. ఎలా ఉంది అంటే పరిపాలన ఎలా ఉంది? ప్లస్ రాబోయే ఎలక్షన్లో ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాయంటున్నారు, మీ అభిప్రాయం? మాది ఆ పొత్తులు అనేది వాళ్ళ ఇష్టం, మాకు తెలియదు. ఏదేమైనా ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్ రావచ్చు అని అనుకుంటున్నాను అభిప్రాయం. జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి? విజయనగరం జిల్లా పూర్వం మీద తెలుగుదేశం పార్టీ బాగుంది, ఈ మన వైఎస్ఆర్సీపీ కొద్దిగా వెనకబడి ఉంది. జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ? అది చెప్పలేదు. పట్టు అంతా నిలబెట్టుకుంటున్నారా? ఆయన పర్వాలేదు. ఏ పార్టీ వాళ్ళు పనిచేసి పెడతారా? ఆయన బొత్త సత్యం అయితే యాక్చువల్గా అందరికీ ఎవరైనా పరిచయం ఏ వ్యక్తి ఇలా ఆయన చేతనే సాయం అయితే చేస్తారు. అందుకే ఆయన ఇన్నాళ్ళు ఏదో ఏదో నిలబడగలిగారు. అది నా అభిప్రాయం. ఓట్లు ఎలా ఉన్నాయి మీ విజయనగరం? కొంతవరకు పర్వాలేదు. ఎవరో మినిస్టర్ వస్తే రోడ్డు వేయడం అంతే, లేదా ఎలా ఉండడమే. డ్రైనేజ్ ప్రాబ్లం కానీ పెద్దగా ఏం తీరినట్లేదు. పూర్వం ఎలా ఉందో అలాగే ఉంది. మీ అంచనా ప్రకారం స్టేట్లో ఎవరు వస్తారు మళ్ళీ నెక్స్ట్ 2024 సీఎం? అందుకు చంద్రబాబు రావచ్చు అనుకున్నాను. పథకాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఏ పథకాలు ఇప్పుడు చంద్రబాబు పథకాలను బట్టి ఓట్లు పడతాయని మీరు భావిస్తున్నారా? అటు నవరత్నాలు అయినా సరే గవర్నమెంట్ పథకాల అది జనం వాళ్ళు చేయరండి. అంటే ఒక ఛాన్స్ అయిన ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అనే ఉద్దేశంతో ఓట్లు వేశారు. మరి ఆ దానికి సరిగా నిలబెట్టుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంచేది ఇప్పుడు పథకాలను చూసి ఎవరో వేసి లేదు. అదే పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అంటున్నారు కదా? అవును, నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తారని నన్ను ఇవ్వకూడదు. మినిమం కొన్ని ఇవ్వాలి, అభివృద్ధి చేసి చూపించాలి, ఉద్యోగాలు కల్పించాలి. అందుకే అన్నాను కదా ఇందాక 20 లక్షల ఉద్యోగాలు ఉంటే ఆశ్రమేసి కాదు కదా. కొన్ని 100 కంపెనీలు రావాలి. రావాలంటే మీద నుంచి వాళ్ళని రప్పించి కంపెనీలు ఏర్పరిచి దాన్ని డెవలప్ చేసి దానివల్ల కొద్దిగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, నిరుద్యోగం బాగా తగ్గుతుందని ఆలోచన. విజయనగరం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ రావాలి, ఏ పార్టీ వస్తే అభివృద్ధి చెందని మీరు భావిస్తున్నారు? విజయనగరమా? నాకు తెలిసి విజయనగరం ఏ పార్టీ వచ్చినా సరి బాగుచేయండి. నా మీ నాయకులు అలా ఉన్నారా? అందరూ అలాగే ఉన్నారండి, అందరూ అలాగే ఉన్నారు. పార్టీ లేదు, అన్నీ అలాగే. ఆ రోజు ఆ నాయకుడు వస్తారు, ఈరోజు ఈ నాయకులు వస్తారు చెప్తాడు, కానీ పూర్తి డెవలప్మెంట్ అయితే లేదు. పేదలకి ఏ ప్రభుత్వంలో ఎక్కువ న్యాయం జరిగిందండి? పేదలకండి, నాకు తెలిసి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జరిగిందండి. అంతే, చంద్రబాబు నాయుడు అని చెప్పు, జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కొంత చేశారు. ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి సీఎం ఎలాగారో ఇప్పుడు ఎన్టీ రామారావు పేరు చూసి ఇప్పుడు గెలుస్తాం. చంద్రబాబు ఎన్టీఆర్ పేరు చెప్తేనే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటారా? చంద్రబాబు నాయుడు ఒక ఇది పోల్. ఎన్టీఆర్ పేరు లేకుండా ముందుకెళ్లే పరిస్థితి కనపడదు. పేరు లేకపోయినా చంద్రబాబు నాయుడుకి స్కిల్ ఉంది, అదైతే ఉన్నది. ఉద్యోగాలు అంటే అసలు ఏంటి?
ప్రతి మనిషి బతకడానికి కా ఉద్యోగం కావాలి. ఏదో ఉద్యోగం పేరు చెప్పి ఏదో ఉద్యోగం కూలడికి రోజువారీ కూలి చేసుకున్న ఉద్యోగం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో లేదు. వాలంటీర్ వాళ్ళకి ఇస్తున్నారు, ఏంటి ఇస్తున్నారు, 5,000 6,000 ఇస్తున్నారు, ఎక్కడ సరిపోతుందండి? అసలు వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళకి ఏది తెలుస్తుందండి? ఇప్పుడు పూర్వం అమ్మార్ హౌస్ ఎండీ హౌస్ ఉండేవంటే పూర్వం ఉండేవారు. ఈ సర్వే నెంబర్లు కానీ లేదా భూమి తాలూకు కానీ పూర్వం పట్టు ఉండేది, పలానా మనిషిని చూడగానే ఊరి పేరు చెప్పగానే సర్వే నెంబరు అంతా చెప్పారు. వీళ్ళకి ఏం తెలుసండి? మీద నుంచి నాయకులు చెప్తే ఢిల్లీ తీసేస్తాం, షాపు తీసేస్తాం, గోడ కొట్టేస్తాం, ఏసీబీలు తెచ్చి ఇస్తే అది వాళ్ళ ఉద్యోగ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు. వాళ్ళు అలాగే ఉంటే వ్యవస్థ అంతా సంగనాగిపోద్ది. అది ఉద్యోగం అంటే ఒక కంపెనీలో మినిమం మనిషి సాటి మనిషి సగటు మనిషికి కావాల్సింది సంపాదించుకునే ఉద్యోగం వాడికి ఉండాలి. మినిమం 20,000 పాతికవేలు 30,000 ఈ రోజుల్లో ఉంటే వాడి బెల్లం బెల్లతో తిని ఇంటర్ది కట్టుకొని కరెంటు బిల్లు కట్టుకొని ఇన్ని కరెంటు బిల్లు కట్టుకున్నామన్నా పూర్వం 300 వచ్చింది, 3,600 వస్తుంది కరెంటు బిల్లు. నిత్యావసరం పెరిగిపోయి, గ్యాస్ పెరిగిపోయింది, ఆర్టీసీ బస్సు రేట్లు పెరిగిపోయి, చెత్త లాస్ట్కి చెత్త మీద కూడా చెత్త పన్ను వేశారు. ఎంత అంత దారుణంగా ఉన్న పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఇంకేం చెప్పలేదు అంతది.